తల్లి చనిపోయింది నిన్న బేబీస్కి బర్త్ ఇస్తూ. బేబీ షీస్ జస్ట్ 6 మంత్స్ ఓల్డ్ అండ్ షీ కుడెంట్ గివ్ బర్త్ అండ్ టుడే మార్నింగ్ వెన్ తేజ్ అండ్ ఐ వెంట్ టు సీ హర్ షీస్ డెడ్ ఇన్ దట్ స్మాల్ హౌస్ దట్ ఐ పుట్ హర్ అండ్ సో తేజ ఇస్ బేసిక్లీ టేకింగ్ ఆల్ దీస్ థింగ్స్ సాల్ట్ అండ్ ఎవ్రీథింగ్ టు బరీ హర్ బికాస్ వీ డోంట్ వాంట్ హర్ టు బీ టేకెన్ బై మున్సిపాలిటీ పీపుల్ అండ్ యునో throw her or dump her somewhere. She lived with us in the street like a family. So everyone in the street treated her like a family. So when something happens to a family, we don't dump them, right? We give them a proper cremation or a burial. So patlo gave 11 babies to monna ichindi birth 2 weeks back. Babies kuda chani poyayi. తేజ ఏమో నన్ను రావద్దు, నన్ను నేను ఏడుస్తానని చెప్పేసి. సో హీస్ టేకింగ్ సమ్ మంత్స్ హెల్ప్ టు క్యారీ ద బేబీ టు బరీ. అందులో ఉంది లిల్లీ పాప. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. అయితే బ్యాడ్ న్యూస్ అయితే మీకు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను, కానీ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి ఫ్రెష్గా న్యూ స్టార్ట్ చేద్దామన్నమాట న్యూ వ్లాగ్తో. సో ఈరోజు చల్లగా ఉంది. తేజ తిరుపతి వెళ్ళాడు నిన్న నైట్. చాలా మందికి క్వశ్చన్ రావచ్చు, మీకు ఒంట్లో బాగాలేదు, ఎందుకు తిరుపతి పంపించారు ఇది అదని. కానీ తిరుపతిది మొక్కు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఉంది. తన పెళ్ళికి ముందు పెట్టుకున్నాడు అనమాట, అప్పటి నుంచి పెండింగ్ ఉంది. సో దాన్ని డిలే చేయకూడదు, ఎందుకంటే కొంతమందికి నమ్మకాలు ఉంటాయి కదా, అంటే ఏదైనా మొక్క పెట్టుకుంటే తీర్చాలి లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయని. సో ఆ నమ్మకం ఉంది కాబట్టి తనకి వెళ్ళిపోమని చెప్పాను. దట్స్ ఓకే అని మేనేజర్ని. వెదర్ చేంజ్ వల్ల నాకు దగ్గు జలుబు అన్నీ స్టార్ట్ అయ్యి ఆన్ టాప్ ఆఫ్ దట్ ఎప్పటి నుంచో బ్యాక్ ఏక్ ఉంది. ఎనీవేస్ చల్లగా ఉండడం వల్ల చూడండి రెండు ఎలా బజ్జి ఉన్నాయి, దగ్గరగా క్యూట్గా ఉన్నాయి కదా. అలానే మరి ఇవా అయితే మాత్రం పొద్దునే దానికి ఎగ్ కావాలి, అందుకే లేచిపోయింది. మా స్పాకి ఇంకా బజ్జింది. ఈ రూమ్ అయితే వెచ్చగా ఉంది. మా ఫెనీ కొత్తగా ఇందులోకి వెళ్ళి బజ్జి ఉంటుంది అనమాట, చూడండి దొంగ పిల్ల ఇక్కడ బజ్జి ఉంది. సో నేను పొద్దున్న లేచి మీకు తెలుసు కదా ఇది తాగుతానని, గుడ్ బాగ్ తాగాను ఆల్రెడీ ఒకటి అండ్ బాదం తినేసాను, 5 బాదం తింటాను ఇది ఇక్కడ. అలానే స్టవ్ అది క్లీన్ చేశాను, కొంచెం డస్టింగ్ చేశాను. నిన్నే నాకు ఒంట్లో బాగోకపోయినా కూడా అది ఒకటి బెడ్షీట్స్ బట్టలు అన్నీ వాష్ చేసేసి ఫోల్డ్ చేసి కొత్త బెడ్షీట్స్ వేసేసాను ఇట్ల పైన. అలానే బెడ్రూమ్లో కూడా కొత్త బెడ్షీట్ బ్లాంకెట్ మార్చేసాను. డాగ్స్వి కూడాను బెడ్షీట్స్ వాషింగ్ అయిపోయాయి, ఆరేసాను, అవన్నీ వేయాలన్నమాట. ఇది 3 డేస్ నుంచి డ్రెస్ ఇలానే ఉంది. ఇక్కడ థర్స్డే నుంచి ఆఫీస్కి వెళ్ళేది నేను, థర్స్డే ఫ్రైడే దీన్ని ఆయన చేసుకున్నాను వేసుకుందామని, అంతే అలానే ఉంది. ఇంకా ఇక్కడ మండే కూడా నాకు సెలవే, సో ట్యూస్డే వేసుకొని వెళ్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ డే విత్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ అన్నమాట. ఓకే లెట్స్ బిగిన్. ఇటు బ్లాంకెట్ని పెళ్లి కూతుర్లాగా నెత్తి మీద పెట్టుకొని కూర్చుంది. సిటు పాపా నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు, ఎందుకు క్యూట్గా ఉంటాను నీకు తెలుసు కదా, ఇలా క్యూట్ క్యూట్ పనులు చేస్తే నాకు ముద్దొస్తా అని నీకు తెలుసు కదా, అందుకే కదా ఇలా చిట్టి చిట్టి అల్లరి పనులు చేస్తూ ఉంటావు. బంగారు కొండ నా చిట్టి బంగారు కొండ. ఫుల్ కార్డియో చేసుకున్నా ఈరోజు దీంతో. ఒక సెట్ అయింది, అంటే కంప్లీట్ 3 సెట్స్ ఆఫ్ ఆఫ్టర్ ఎక్సర్సైజ్ అయింది. ఇప్పుడు చిన్న చిన్న జంప్ చేసి ఎక్సర్సైజ్ రీసెర్చ్ చేయాలి. 30-30 2-3 డేస్ సరిపడా వర్కౌట్ చేసేస్తున్నావు అయితే వీక్ అవ్వకుండా ఉంటే చాలు. కాదు మధ్య మధ్యలో మజ్జిగ లైన్ ఇస్తున్నారు ఎవరైనా? మజ్జిగ ఇస్తారు
ఏంటి లక్ష్మి దారిలో అంటే పులిని పట్టుకొని రమ్మంటున్నారు లక్ష్మి. కానీ తేజ అంత పెద్ద పెద్ద అంటే ఏజ్డ్ పీపుల్ ఎక్కేస్తున్నారు తేజ. అబ్బో వాళ్ళకి ఎన్ని గంటలు పడుతుందో ఎక్కడానికి మరి. బాయ్ జాగ్రత్త. సానియా మీరు అది 1 ఇయర్ బ్యాక్ ఇంటర్వ్యూ చూస్తున్నాను చూస్తూ ఐఎమ్ హ్యావింగ్ దిస్ ఫుల్ మక్నా. ఐఎమ్ జిమ్కి వెళ్దాం అనుకున్నా. జిమ్కి వెళ్ళే ముందు ఏం తినాలనుకున్నా. ఐ హ్యాడ్ గ్రీన్ టీ బాదాం అండ్ దెన్ ఐ వాస్ థింకింగ్ కొంచెం ప్రోటీన్ ఇంటేక్ చేసుకొని జిమ్కి వెళ్ళడం బెస్ట్ ఏమో అని చెప్పేసి ఐఎమ్ హ్యావింగ్ లిటిల్. ఇదంతా తిన్నాను అనుకోదు. ఐ జస్ట్ హ్యాడ్ లిటిల్ ఒక ఇంత తినుంటాను అంతే. ఇదంతా కూడాను గ్రాడ్యువల్లీ తిన్న ప్యాకెట్. సో డీమార్ట్లో తీసుకున్నాం. ఆనెస్ట్గా చెప్పాలంటే బాగాలేదు. ఇవి సాఫ్ట్ అయిపోయాయి బట్ దట్స్ ఓకే, వీ కెన్ స్టిల్ హ్యావ్. సో అయిపోయింది. ఇంకా నేను జిమ్కే బయలుదేరుతున్నాను. ఇక్కడ ఈ మూడు చూడండి, ఎండలో కూర్చొని దే గెట్టింగ్ సన్ బేత్డ్ అనమాట. మా ఫెనీని చూపించకుండా ఎలా ఉంటాను. మా ఫెనీ ఏమో ఇక్కడ కూర్చుంది. మా స్పాకీ బెడ్రూమ్లో బజ్జింది అనమాట. అది కాదు నా జిమ్ బ్యాగ్. నానా నేను జిమ్కి వెళ్ళి వచ్చేస్తాను, వల్ల చేయకుండా కూర్చోవాలి సరేనా. ఇవన్నీ సన్ బేతింగ్ కదా. ఇప్పుడు నేను బయలుదేరుతాను జిమ్కి. ఇంకా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు. ఇది నెక్స్ట్ డే నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాను అనమాట. జిమ్ నుంచి వచ్చేసాక నిన్న ఐ హ్యాడ్ మై లంచ్. ఆ తర్వాత కొంచెంసేపు పడుకొని లేచి ఆ తర్వాత డాగ్స్కి ఫుడ్ పెట్టి వాకింగ్ తీసుకెళ్ళి తర్వాత డిన్నర్ చేశాను. ఇప్పుడు మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేసిన పొద్దున్న సండే మార్నింగ్. అండ్ అందరూ ఇంకా పడుకున్నారు కానీ నేను వాకింగ్కి తీసుకెళ్ళి తెచ్చేసా అన్నట్టుని. మా ఫెనీ అది ఇదిగో మరి ఇక్కడ ఉంది. అండ్ యా గ్రీన్ టీ తాగుతున్నా. నేను బాదాం తినేసాను, గుడ్ బగ్ తాగాను అండ్ దెన్ గ్రీన్ టీ తాగుతున్నా. ఐమ్ వెయిటింగ్ ఫర్ లక్ష్మి అనమాట. లక్ష్మి వచ్చి ఇల్లు అది క్లీన్ చేసేస్తే అప్పుడు నేను జిమ్కి వెళ్తాను. జిమ్కి వెళ్ళి వచ్చి అండ్ దెన్ ఐ ప్రిపేర్ మై లంచ్. నిన్న ఎదుగోటి జిమ్కి వెళ్ళి ఆన్ ది వే జిమ్ కిందనే అపోలో ఉందన్నమాట, వెళ్ళి మెడిసిన్ తీసుకున్నాను. డాక్టర్ ఏదైతే సజెస్ట్ చేశారో నాకు కాఫ్ సిరప్ అండ్ డ్రై కాఫ్కి ట్యాబ్లెట్స్ అండ్ బ్యాక్ ఏక్కి ఇవి తీసుకొని పడుకున్నా. మధ్యాహ్నం కూడా భోజనం తర్వాత తిన్నాను. రాత్రి తర్వాత కూడా భోజనం తర్వాతే ట్యాబ్లెట్స్ తీసుకున్నా. అండ్ దెన్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ పీనట్ బటర్ తినేసి ఐ స్టార్ట్ టు ద జిమ్. అండ్ దెన్ ఐ కమ్ అండ్ థింక్ లంచ్కి ఏం చేసుకోవాలో తెలీదు. లెట్స్ సీ వాట్ ఐ కెన్ ప్రిపేర్. సో అదనమాట. ఇల్లు అయితే ఎవరు తేజ లేకపోతే ఇల్లు ఏంటో డస్టే పట్టదు అనిపిస్తుంది. బేసిక్గా మనం కదిలి అటు ఇటు కదలకుండా ఎక్కువగా ఉన్నాం అనుకోండి ఇంట్లో పెద్ద డస్ట్ ఉండదు కదా, అది ప్రాబ్లం. అక్కడ చూడండి దట్ బర్డ్ లుక్స్ లైక్ వుడ్ పెకా. సో యా అలానే సమ్ యూట్యూబ్ వీడియోస్ చూసుకుంటూ చేస్తున్నాను. ఐఎమ్ హ్యావింగ్ గ్రీన్ టీ ద మార్నింగ్. సో లెట్స్ స్టార్ట్ ఆ డే. సో ఇదంతా కార్డియో మళ్ళీ స్కిప్పింగ్ ఇందాక 100 చేశాను, మళ్ళీ 100 చేయబోతున్నాను. లెట్స్ సీ ఇఫ్ ఐ కెన్ సెట్ అప్ ద కెమెరా అండ్ డూ ఇట్. సో మోస్ట్ ఆఫ్లీ రేపు తేజ వచ్చేసి ఈరోజు కాలినడక నడుస్తున్నాడు, నిన్న నడవలేదు. 6 తర్వాత మూసేస్తారంటే ఐ థింక్. సో ఈరోజు మార్నింగ్ 7కి స్టార్ట్ చేశాను.